డిబేట్ చేసిన నరేష్ గారు దీని మీద మొట్టమొదట రియాక్ట్ అయ్యింది ఈ లక్షన్నర కోట్లు అనగానే ఇది ఒక పెద్ద స్కామ్ 25000 కోట్లతో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి కామెంట్ చేసింది కేటీఆర్ గారు ఏంటంటే మీరు గతంలో దీన్ని మొదలు పెట్టారు మరింత బిగ్గర్ స్కేల్ లో చేయాలన్న ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వం తలపెడతా ఉంది దీనిలో మీరు 10 ఏళ్లు పరిపాలన చేసిన వాళ్ళు మంచి సలహాలు సూచనలు ఇవ్వొచ్చు అవినీ జరిగితే మాట్లాడొచ్చు కానీ మొదలు పెట్టక ముందే కొంపకోణం అంటే ఎట్లా చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి కటార్ గారు చెప్పండి అక్కడ పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్ ఓకే అంటే ఇక్కడ ఒక విషయం ఉంది జనరల్ గా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రియారిటీవైజ్ గా చేయాల్సిన పని అవసరం ఉంటుంది చేయాల్సిన పని ఉంటుంది అయితే మేము ప్రతిపక్షం నుండి మొదటగా మాట్లాడలేదు మేము సరే వారి పని వాళ్ళు చేసుకోబోతున్నా చూద్దాం ఏ రకం చేస్తారు ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం నగరాభివృద్ధి జరగాలని కోరుకుంటాం పేరు ప్రతిష్టలు పెరగాలని కోరుకుంటాం హైదరాబాద్ ఇమేజ్ ఇంకా పెరగాలని కోరుకునే విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం ఇక్కడ మనం పరిస్థితులు ఉన్నాం కానీ వారు ముసి సుందరీకరణ పేరు మీద హైడ్రా పేరు మీద డిపిఆర్ లేని ప్రాజెక్టులకు ఇల్లు ఖాళీ చేపించడం ఇల్లు రెండు మూడు వేల వ్యవధులను కూడా కొట్టేయడం పేదలు ఇబ్బంది పెట్టడము ఎటువంటి పునరావాసాల కేంద్రాలు లేకుండా ఎటువంటి వాళ్ళకి అలాట్మెంట్స్ లేకుండా వాళ్ళకు పారదర్శకాలు ఏంటంటే వాళ్ళకి కాస్ట్ రెన్యువలేషన్ ఏమి లేకుండా ఇట్లాంటి సందర్భంలో చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇంకొక విషయం సరే ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము ఎంత ఎన్ని కోట్ల బడ్జెట్ నరేష్ గారు మీరు 10 ఏళ్లు రూల్ చేశారు మూసీని శుద్ధం చేసుకోవాలి కొబ్బరి నీళ్ళు లాగా ఉండాలని అనుకున్నాం ఏం జరిగింది మీ ప్రభుత్వంలో చెప్పండి అది కూడా 10 ఏళ్లు మీరు రూల్ చేశారు కదా మంచి ప్రశ్న అటారీ గారు మంచి ప్రశ్న అడిగారు చెప్పండి అసలు మూసీ సుందరీకరణ చేయాలి మూసీ నీట్ గా దాంట్లో వాటర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మూసీ పుట్టిన వికారాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా మూసీ పుట్టిన వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి వికారాబాద్ పట్టణం నుండి డైరెక్ట్ మూసీలో కలుస్తుంది డ్రైనేజ్ వాటర్ అక్కడ ఉన్నటువంటి వాటర్ అక్కడి నుంచి అంటే ఎప్పుడు కూడా దీన్ని సుందరీకరణ చేయాలి లేకపోతే దీంట్లో స్వచ్ఛమైన వాటర్ రావాలంటే ముందు డైవర్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది డైవర్షన్స్ పెట్టుకునే సదుపాయాలు ఎక్కడ చేసిన మనం ఇక్కడ అంటే డైరెక్ట్ గా వాటర్ ఈ రోజు మనం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ డైవర్షన్ చేయడానికే దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం హుస్సేన్ సాగర్ లకు ఈ మురుగు నీరు వెళ్లకుండా బాలనగర్ నుంచి కాలుష్య నీరు వెళ్లకుండా డైరెక్ట్ గా డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా డైవర్షన్స్ పెట్టుకుని మనం డైవర్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం ఎస్టీ పెట్టుకున్నాము 320 ఎస్టీ ఎంఎల్డీ ఉన్నటువంటి నాగూర్లో ఒక ప్లాంట్ పెట్టుకున్నాం అమ్మర్పేట్ ప్లాంట్ పెట్టుకున్నాం దాని వల్ల కొంత శుద్ధి అయింది వాటర్ మొదట శుద్ధి చేసుకోవాలి తర్వాత వాటర్ లైన్స్ వేసుకోవాలి రోడ్ వే వేసుకోవాలి ఆ డెవలప్మెంట్ ఏముందో ప్లాన్ ప్రకారం చేసుకోవాలి సార్ మీరన్న ప్రకారం ఆలోచన చేద్దాం చేస్తే అసలు మీ దగ్గర డిపిఆర్ లేనప్పుడు మీరు ఏ రకంగా దాన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు డిపిఆర్ లేకుండా ఏ రకంగా ఇల్లు కూడా ఒకటే ప్రయత్నం చేస్తారు డిపిఆర్ లేకుండా అసలు ఏం చేయాలని అనుకుంటా ఉన్నారు దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది మొదటగా తర్వాత వాటికి వచ్చేసరికి శుద్ధమైన నీరు ఈ మురికి డ్రైనేజ్ వాటర్ నదీ గర్భం కాదు సార్ నదీ గర్భంలో ఇల్లు తీయడానికి డిపిఆర్ కావాలనా మీరు అన్న ప్రశ్న మీరు చెప్పిన క్వశ్చన్ బాగుంది కానీ డిపిఆర్ కావాలి కానీ నదీ గర్భంలో ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వాలు చూసి చూడటంటే వరదలు వచ్చినప్పుడు నానా గందరగోళం జరుగుతూ ఉంటే పొంగుతోంది మనం చూస్తాం కదా ముసారాబాగ్ బ్రిడ్జి మించి నీళ్లు పొంగుతోంది ఎన్నిసార్లు సందర్భాల్లో మనం చోట్ల వర్షాలు వస్తాయి అవి ఖాళీ చేపించడం తప్పంటే ఎట్లా నరేష్ గారు తప్పు అంటలేదు కదా గారు ఇక్కడ దాన్ని డైవర్ట్ చేయదు దయచేసి నేను ఏమంటాం తప్పు అని మేము ఎక్కడ అంటలేము కానీ చేసే విధానంలో కానీ నిజంగా మూసి సుందరీకరణకు ఈ పార్టీలే కదా ఈ నాయకులే కదా గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు 100 కోట్ల రకంగా అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఎంత 290 టీఎంసీలు ఎత్తిపోసే విధానం ఏంది అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ లేదు ఎంత ఆనకట్టు ఆయకట్టు అవుతుంది దాని వల్ల రిజర్వాయర్ అవుతున్నాం దానికి అయ్యే ఖర్చు ఎంత మూసికి అయ్యే ఖర్చు ఎంత దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి 53 కిలోమీటర్లకు 150,000 కోట్లు అనేది ఏ రకంగా మీరు చేస్తారు ఎందుకు దాన్ని పెంచి చూపిస్తా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లు చెప్పారు కదా మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 100,000 కోట్లు చెప్పారు కదా ఇప్పుడు 150,000 కోట్లకు ఎందుకు పెంచుతున్నారు ఎవరి కోసం పెంచుతా ఉన్నారు ఎవరికి దానికోసం చేస్తా అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మెచ్చిస్తాం ప్రజలకు కావాల్సిన అవసరాలు ఈ రోజు గురుకుల పాఠశాలలో చాక్ పీసులు పంచడానికి బడ్జెట్ లేదు హాస్పిటల్లో జ్వరాలు వచ్చి పోతా ఉంటే వాళ్ళకి మందులు అందించే పరిస్థితి లేదు రైతులకు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కనీసం వచ్చిన పంటను కొనేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ లేకుండా మేము కొరియాకి వెళ్తాము ఏంటంటే చెంచాంగ్ కానీ నదుల నుంచి చూసి వస్తున్నాం చూడండి కానీ ప్రియారిటీ వైజ్ గా మీరు వచ్చినటువంటి అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఏం చేయబోతా ఉన్నారు మీరు ఏం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది చూసుకుని ఇవన్నీ చేసుకుంటా పోతే ఉంటే బాగుంటుంది మేము కూడా దానికి అర్చిస్తాం కాదని చెప్పట్లేదు ఇస్తారు ఇతర ఒక్క నిమిషం కట్టారు కదా ఒక్క నిమిషం
మీ ఇష్టారీతిగా బడ్జెట్ పెంచుకుంటా పోయి మీ ఎక్స్పెండిచర్ పెంచుకుంటా పోతా ఉంటాం, మేము చూపిస్తా ఉండం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితి దీన్ని మిస్యూజ్ చేసే దానికి చేయలేము, కాపాడుకుంటాం. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా పార్టీ ముందుంటుంది, వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో మేము ఉంటాం. రైట్ నరేష్.